మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామంలో 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. భారీగా పత్తి పంటకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. అదే క్రమంలో గోదావరి నదికి దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ తదితర ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గతంలో కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఎమ్మెల్యే వివేక్ స్పందించి పంట నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. మా చేనులు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేయబట్టి గేట్లు ఎత్తుడుతోనే మా చేనులు అన్ని మునిగిపోయినాయి. ఇమ్మడే ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. గేట్లు ఒక్కసారి ఎత్తకుండా దెబ్బకిని ఎత్తాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టు కుండలు నింపి ఇట్లే గేట్లు ఎత్తిళ్ళు. మొత్తం ఈ చేనులు 2-3 సార్లు మునిగిపోయినాయి. మా గోదావరి పంట మొత్తం చేనులన్నీ ఇదే పరిస్థితులు అయినాయి. ఎమ్మెల్యే సార్ నువ్వు తొందరగా చర్య తీసుకొని వివేక్ సార్ గేట్లు కొద్దిగా తక్కువ వచ్చారు చూడండి నీళ్ళు. మా చేనులు ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేయబట్టి గేట్లు ఎత్తుడుతోనే మా చేనులు అన్ని మునిగిపోయినాయి. ఇమ్మడే ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. గేట్లు ఒక్కసారి ఎత్తకుండా దెబ్బకిని ఎత్తాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టు కుండలు నింపి ఇట్లే గేట్లు ఎత్తిళ్ళు. మొత్తం ఈ చేనులు 2-3 సార్లు మునిగిపోయినాయి. మా గోదావరి పంట మొత్తం చేనులన్నీ ఇదే పరిస్థితులు అయినాయి. ఎమ్మెల్యే సార్ నువ్వు తొందరగా చర్య తీసుకొని వివేక్ సార్ గేట్లు కొద్దిగా తక్కువ వచ్చారు చూడండి నీళ్ళు.